హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం రీసెంటే ఎక్సలెంట్ భారీ బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఇచ్చింది. మొత్తానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రీ కోచింగ్ తీసుకునే వారికి నెలకు 5,000 స్టైఫండ్ చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది. మొత్తానికి 5,000 పేమెంట్ అనేది గ్రూప్ 1 వాళ్ళక, గ్రూప్ 2 వాళ్ళక, లేదా అన్ని కేటగిరీల వాళ్ళక, మరి 1 మంత్ వరకు ఇస్తారా, మిగతా 3-4 మంత్స్ వరకు కూడా కంటిన్యూ ఈ ఫ్రీ ఉచిత స్టైఫండ్స్ అనేది కల్పిస్తారనేది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ఫుల్గా మనకు రీసెంటే మినిస్టర్ కమలాకర్ గారు తెలియజేశారు కాబట్టి ఆ మినిస్టర్ మాటల్లోనే క్లియర్ఫుల్గా డీటెయిల్స్ అని తెలుసుకున్నాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి ఫ్రీ కోచింగ్తో పాటు స్టైఫండ్స్ కూడా చెల్లిస్తామని గంగుల కమలాకర్ మినిస్టర్ గారు తెలియజేశారు. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మొత్తానికి కోచింగ్తో పాటు గ్రూప్ 1 అభ్యర్థులకైతే నెలకు 5,000 రూపాయల చొప్పున 6 నెలల వరకు ఫ్రీగా స్టైఫండ్ 5,000 రూపీస్, అలాగే గ్రూప్ 2 అభ్యర్థులకు నెలకు 2,000 రూపాయల చొప్పున 3 మంత్స్ వరకు స్టైఫండ్ చెల్లిస్తారు. అలాగే ఎస్ఐ అభ్యర్థులకు 2,000 చొప్పున స్టైఫండ్ ఇస్తామని ప్రకటించారు. అయితే అభ్యర్థులు ఈ నెల పదహారు లోపు అంటే మనకి ఏప్రిల్ 16 లోపే దరఖాస్తు చేసుకుంటే 11 ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో పరీక్ష ఉంటుందని తెలియజేశారు. ఎంపికైన వారికి 21 నుంచి క్లాసులు మొదలవుతాయని చెప్పేసి రీసెంట్గా మనకు గంగుల కమలాకర్ గారు తెలియజేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ కోచింగ్ సెంటర్ విజిట్ చేస్తే బాగుంటుంది, ఎలా అప్లై చేసుకోవాలనేది క్లియర్ఫుల్గా ఇన్ఫర్మేషన్ తెలియజేశాము. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.